పట్నం విలేజ్ నందు పట్నం నాయకులు ఏర్పరిచినటువంటి ఈ ఎద్దుల పోటీలు ఈరోజున దరిదాపున రాయలసీమ చుట్టుపక్కల జిల్లాల నుండి 56 జతల గాన్లు ఎద్దులు ఇక్కడికి వచ్చి పోటీ పడే కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ప్రతి సంక్రాంతి పండుగ తర్వాత జరుగుతున్నటువంటి ఎద్దుల పోటీలకి నిర్వర్తిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులు రామాంజీ గారు కానీ రవి కానీ రామాంజనేయులు కానీ రాజారెడ్డి కానీ ఈ మండల ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ సుధీర్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమం వాళ్ళ భుజస్కంధాలపైన వేసుకొని వేలాది మంది జనాలకి భోజనాలు అరేంజ్ చేసి ఈ కార్యక్రమం జరుపుతున్న కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోటీల్లో ఇంత ఉత్సాహం చూపిస్తారు రైతులు, ఇంత దిగ్విజయంగా జరుగుతోంది ఈ కార్యక్రమం అంటే ఈ పోటీల మీద అంత ఇంట్రెస్ట్ ఉంది రైతులకి. ఒత్తికి ఎండ పెడుతోంది, గాలి పెడుతోంది, దుమ్ములేస్తోంది, ఎద్దుల పోటీలు జరుగుతూ ఉన్నాయి. వేలాదిగా జనాలు ఇక్కడ వెయిట్ చేసి చూస్తున్నారంటే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కూడా ఇంత క్రేజ్ ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ రైతుల ఉత్సాహం చూస్తే ప్రతి చిన్న చిన్న ఏ కాడి పరిగెత్తినా ఏం చేసినా ఊళ్ళలేస్తా కేకలేస్తా వాళ్ళ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా తిలకిస్తున్నారంటే ఈ కార్యక్రమంకు ఉన్న ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత లాంటిది. ఇంతటి క్రేజీని తీసుకొచ్చినటువంటి ఎద్దుల పోటీల్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ దిగ్విజయంగా నడుపుతూ ఇన్ని సౌకర్యాలు కలగజేస్తూ చేస్తున్నటువంటి కార్యనిర్వాహకులందరినీ రైతులను ఉత్సాహపరిచేందుకు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మండలం పట్నం గ్రామ పంచాయతీలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఎద్దుల పోటీల పందెంలో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు అలాగే గౌరవ మాజీ సర్పంచ్ అయినటువంటి పట్నం సుధీర్ ఎడన్న గారి ఆధ్వర్యంలో మన పూల శ్రీనివాస్ ఎడన్న గారు అలాగే నేను ఎంపీపీగా అమర్నాథ్ రెడ్డి అయినటువంటి నేను అలాగే వైసీపీ అయినటువంటి ముఖ్య ఆనంద్ నాయక్ గారు అలాగే గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు రూరల్ మండలం తరఫున అలాగే ఈ ఎద్దుల పోటీలకు
నిర్వాహకులైనటువంటి మన రవి గారు అలాగే కారంపటి రామాంజనేయులు గారు పాలాంజనేయులు గారు రాజారెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ఎద్దుల పోటీల పందెంలో ఆనవాయితీగా వచ్చినటువంటి సంక్రాంతి తర్వాత సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంక్రాంతి తర్వాత పండుగ అయిన పర్వదినం ఈ రోజు నిర్వహించాల్సి వచ్చింది మరి ఇక్కడ పట్నం హైవే రోడ్డు ప్రక్కన మరి నిర్వహించడం జరుగుతుంది అలాగే ఫస్ట్ ఫ్రై ఇక్కడ నుంచి జిల్లాలు వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి 56 ఎద్దుల బండ్లు పోటీల్లో ఇక్కడ పాల్గొనడం జరిగింది 56 గాండ్లు ఎద్దుల పోటీల్లో పాల్గొనడం జరిగింది మరి ఈ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ బహుమతిగా 30,000 రెండవ ప్రైజ్ బహుమతిగా 20,000 మూడవ ప్రైజ్గా 10,000 నాలుగవ ప్రైజ్ 15,000 నాలుగవ ప్రైజ్గా 10,000 ఐదవ ప్రైజ్గా 5,000 మరి ఇవ్వడం జరుగుతుంది ప్రథమ బహుమతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా చేతుల మీద అందరి చేతుల మీదగా ఇక్కడ అందడం జరుగుతుంది మరి ఇది ఆనవాయితీగా వచ్చినటువంటి కారణంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి కదిరి రూరల్ మండలాల తరఫున వైఎస్ఆర్ సిపి నాయకులందరి పర్యవేక్షణలో ఇక్కడ జరగడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చే దానిలకు కానీ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసేటట్టుగా మేమంతా పోరాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు 27 బీటెక్ పుల్లయ్యప్ప విన్ బీటెక్ లాస్ట్ రాంగ్ పట్టం